అంటే ఏంటి వాట్ ఆర్ యూ ఇప్పుడు యూజువల్గా మమ్మల్ని అడుగు మొన్న అడిగారు వేరే చోట ఎక్కడో రివ్యూస్ అండ్ రేటింగ్స్ అని. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్? హానెస్ట్గా ఒక మినీ రివ్యూ అండ్ మినీ రేటింగ్ నువ్వు చెప్పేసాయి. లేదు సార్, నేను ఎలా ఇస్తాను సార్ రివ్యూ? మీరు చూసి మీరు ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను రెండు వారాల నుంచి రివ్యూల గురించే తిడుతున్నారు కదా అంత మీడియాని. రివ్యూలు నేను మాకు రాజుగారు అక్కడ కూర్చోబెట్టి మీ అందరికి స్పీచ్ ఇచ్చినట్టున్నారు రివ్యూల గురించి. అదే సార్, అక్కడ మాట్లాడే అవకాశం రాలేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు లేరు పైగా అక్కడ, మా ఈవెంట్ కాదు కదా, మా సినిమా ఈవెంట్ కాదు కదా. నేను రాజుగారు నిశాంత్ వీళ్ళతో మా రివ్యూలు వచ్చి సినిమా రెవెన్యూ స్పాయిల్ చేస్తుందని అడిగారు కదా, అది యూట్యూబ్లో చూసాను మొన్న. సరే ఇప్పుడు మీరు చెప్పండి, వెబ్సైట్ని రిప్రజెంట్ చేస్తున్నారు కదా, మీరు చెప్పండి ఎంతవరకు రివ్యూస్ మ్యాటర్ చేస్తున్నాయి? అంటే ఏ విధంగా సార్? రెవెన్యూ మీద ఐ డోంట్ థింక్ రివ్యూస్ హావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ దట్. ఇది చాలా నేను కాదు, రీసెంట్లీ ఐ కోట్ ఫ్రమ్ వెట్రిమారన్ గారు చెప్పారు ఆయన సినిమాకి 4 రేటింగ్. చెప్పలేదు, చాలా మర్యాదగా చెప్పాడు మీ అందరికీ, అది వేరే విషయం కాదు. 4 రేటింగ్ ఇచ్చిన ఆయన సినిమాకి 1 కోటి రూపాయల కలెక్షన్ వచ్చింది, 2 రేటింగ్ ఇచ్చిన పక్క సినిమాకి 9 కోట్లు వచ్చిందని. సో దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్ కదా. ఎందుకు రిలీజ్ రోజే రేటింగ్ లేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం? కాదు, మరి రెవెన్యూ ఇబ్బంది లేనప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ ఎందుకు వేస్తున్నారు అని అడిగి ఇబ్బంది పెట్టడం. అంటే మీరన్నా రెవెన్యూ ఇబ్బంది ఉందా లేకపోయినా, ఇప్పుడు మీలాగా మీరు రివ్యూ చేసినప్పుడు ఓ 10 మంది చదువుతారు కదా, ఆ 10 మందిలో 8 మంది నిజంగా సినిమా బాగాలేదేమో వెళ్ళినా అది కూడా లాసే కదా నాకు సార్. బట్ రివ్యూ అనేది అది రాసే వాళ్ళ ఫీలింగ్, అది లాస్ అనుకుంటే మేబీ ఒక నేను ఎప్పుడు అనుకునేది రివ్యూ అనేది ఎప్పుడైనా ఆ పర్సన్ చూసే ఒపీనియనే కదా. ఇప్పుడు మీకు లవ్ సినిమాలు నచ్చొచ్చు, నిశాంత్కి యాక్షన్ సినిమాలు నచ్చొచ్చు. మీకు లవ్ సినిమా తీస్తే మీరు తక్కువ వేసి, నిశాంత్ యాక్షన్ సినిమా తీస్తే ఎక్కువ వేసి ఉండొచ్చు. దాని ప్రకారం ఎలా ఒక యూనివర్సల్ జడ్జ్మెంట్ తీసుకోవాలి ఒక రివ్యూతో? సరే, అందుకే రివ్యూలు కూడా చాలా వెబ్సైట్లు ఉన్నాయి, చదివే వాళ్ళు కూడా 10 రివ్యూలు చదువుతారు. ఒక రివ్యూ చదివి ఎవరు వెళ్దాం ఆగిపోదాం అనుకోరు కదా. ఇప్పుడు వెబ్సైట్ రివ్యూల కంటే ట్విట్టర్ రివ్యూలు ఎక్కువైపోయినాయి కదా, అక్కడ టైటిల్ కార్డ్ నుంచి రివ్యూ చేస్తున్నారు ఈ మధ్య కొత్తగా. సార్ అయితే ఒక చిన్న డౌట్, అంటే మనం ఏం మాట్లాడుకుంటూ మీడియాలో డిస్కస్ చేసుకుంటూ ఎండ్లో వచ్చే ఒక రివ్యూ గురించి ఇంత ఫీల్ అయ్యే బదులు స్టార్టింగ్ వైట్ పేపర్ మీద శ్రీకాంత్ పెన్ను పెట్టి రాసినప్పుడే బాగా రాసుంటే, ఐమ్ ఎగ్జాంపుల్ చెప్తారు ఈ సినిమా గురించి కాదు బాబు, సో బాగా రాసుంటే దాన్ని బాగా తీసుంటే మీరు బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుంటే అసలు రివ్యూ గురించి ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. రేపు పొద్దున ఏం జరుగుతుందో డిసైడ్ చేయగలిగినంత శక్తి ఉంటే నువ్వు నేను మనుషులుగా ఎందుకు ఉంటావు చెప్పు. సేమ్ సార్ రివ్యూ కూడా అంతే, అదే అదే మీటర్లో చూడండి రివ్యూని కూడా. అందుకే మొన్న రాజుగారు చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా అందరు చెప్తుంది ఏంటంటే ఒక 2 రోజులు డిలే చేసి రాస్తే ఏం జరుగుతుంది? ఎట్లయినా వెబ్సైట్ ఓపెన్ చేసి చదవాలనుకుంటే చదువుతాం ఖచ్చితంగా. ఫ్రైడే చూడాలనుకున్నోడు చూడపోయినా సాటర్డే అయినా చూసే సినిమాకి వెళ్ళేవాళ్ళు వెళ్తారు కదా వీకెండ్కి, ఒక్క ఫ్రైడే వదిలేమనే కదా అడుగుతున్నాం. వంశీ గారు అదే ఇందాక మీరు అడుగుతున్నారు కదా ఒక్క ఫ్రైడే వదిలేయమని, మీరు ఒక సంక్రాంతి వదిలేయచ్చు కదా కలెక్షన్స్కి. మీరు సంక్రాంతికి ఎందుకు వేస్తారంటే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని మేము రిలీజ్. అంటే మీరు సోలో రిలీజ్లు అని ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలే వస్తున్నాయి, మిగతా 300 సినిమాలు అది ఏ కాదు కాదు అంటే ఏ ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇప్పుడు ఒక మంచి రోజు సోలో రిలీజ్ డేటు హాలిడే ఫెస్టివల్ అని చెప్పి చాలా లెక్కలు వేసుకుంటారు కదా మీరు. మీ లెక్కల్లో అవన్నీ మీ కాదండి, మీ లెక్కల్లో మీకు ఉంటే మా లెక్కల్లో రివ్యూలు అనేవి ఆ ఫ్రైడే. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవ్వాలి కాబట్టి ఇండస్ట్రీ కోసం ఏమైనా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాము. ఇప్పుడు ఇది ఏమి డిమాండ్ కాదు కదా, మేము డిమాండ్ చేయలేము కదా మిమ్మల్ని కోఎగ్జిస్ట్ అవ్వడానికి ఇండస్ట్రీ కాబట్టి మీడియా లేదులేండి. అంటే అఫీషియల్గా అడగండి ఏమో ఏం డిసైడ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాగా ఒక ఫెస్టివల్ అడ్వాంటేజో లేకపోతే హాలిడే అడ్వాంటేజో సోలో అడ్వాంటేజో కోసం సినిమాలు సెలెక్టివ్గా రిలీజ్ చేస్తారో మేము కూడా అడ్వాంటేజ్ కోసమే. అదే అన్న, ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుని ఫెస్టివల్ రిలీజ్ చేసే సినిమాలకు ఫస్ట్ వేసేయండి పోనీ, మిగతా సినిమాలు సంవత్సరం అంతా మామూలు డేట్లో వస్తాయి కదా. ఎవ్రీబడి వాంట్స్ కదండి, ఎవ్రీబడి వాంట్స్ దట్ అడ్వాంటేజ్ కదా, మాకు అడ్వాంటేజ్ కావాలి కదా. ఇప్పుడు అంటే నేను సింపుల్గా ఏంటంటే మీ బిజినెస్ని మేము డిక్టేట్ చేయలేము. ఎలా అంటే మీరు అదే రోజున రావండి, అదే రోజున రిలీజ్ చేయండి, అప్పుడు చేయొద్దు ఇప్పుడు చేయొద్దు మేము ఎలా మీకు డిక్టేట్ చేయలేము. మీరు మా బిజినెస్ ని మీరు డిక్టేట్ చేయలేరు కదా. మీ బిజినెస్ ని డిక్టేట్ చేయలేం కానీ కామెంట్ చేస్తుంది మా కంటెంట్ ని కదా. అది అంతే కదండి, దట్ ఈస్ ద బిజినెస్ కదా. బిజినెస్ మోడస్ ఆపరేండి అలా ఉన్నప్పుడు మేము ఎలా మాట్లాడాలి? చూసారా ఆ బిజినెస్ లోనే కోఎగ్జిస్ట్ అవ్వడానికి ఒక 24 అవర్స్ వదిలేయండి అని అడుగుతున్నాం అంతే. ఏమో మీరు అఫీషియల్ గా పెట్టండి, మీరు గిల్డ్ లో చాలా కీ మెంబర్ కదా. నిశాంత్ గారు అందరూ మీరు అందరూ ఒకసారి ఆ మేజర్ 4-5 వెబ్సైట్స్ ఒక మాట అనుకుని కోఎగ్జిస్ట్ అవ్వడానికి ఒక రోజు వదిలేయండి అని అడుగుతున్నాం అంతే. అంటే నేను ఇందాక రాజుగారితో అన్నాం మొన్న, మీరు తర్వాత మళ్ళీ ఏంటంటే రాజుగారు 3 రోజులు అన్నారు,
తర్వాత ఏమో మూడు రోజులకి వేస్తే మొదలెట్టాం అనుకోండి, ఆయన ఏమంటారంటే ఫస్ట్ వీక్ బిజినెస్ వదిలేయండి అయ్యి అంటారు. మనిషి ఆశాజీవి ఆశ రావదు. మూడు రోజులు కూడా ఒక ఫ్రైడే వదిలేయచ్చు కదా, ఆడియన్స్ డిసైడ్ చేయనివ్వండి. సర్లేండి, అంటే మీరున్నంత వెబ్ ప్రొడ్యూసర్ ఎవరో లేరు, వెబ్సైట్లో మీకు తెలిసినంత కానీ ఎవరో తెలియదు, వాళ్ళతోనే మాట్లాడుకోండి. సార్ అలా కాదు, మీరు వన్ డే గ్యాప్ టూ డేస్ గ్యాప్ ఇమ్మంటున్నారు, దానివల్ల సినిమాలు బతుకుతాయి అంటున్నారు, కానీ ఆ టూ డేస్ గ్యాప్ మేము ఇస్తే చచ్చిపోయే సినిమాలు కూడా ఉంటాయి. చాలా సినిమాలు ఈ ఇయర్లో వచ్చినాయి కూడా రివ్యూల వల్లే, అవి బాగా పుష్ అయ్యి బాగా వెళ్ళినాయి. రివ్యూలు వచ్చిన తర్వాత ఆడినాయి కూడా, సండే నుంచి కలెక్షన్స్ రిజిస్టర్ అయినాయి బేసికల్గా. సో మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి? మీరు చెప్పే రివ్యూల మూలాన సినిమాలు నిలబడే సినిమాలు పుష్, మీరు రివ్యూలు వేసి పోస్ట్ చేసి అన్ని పుష్ అవ్వడానికి ఆ వీకెండ్ టైం పడుతుంది కదా, అదే టైం ఇవ్వండి అన్నిటి సినిమాలకి. ఇప్పుడు బాగున్న సినిమాలు లిఫ్ట్ చేయడానికి మాకు టైం ఎలా అడుగుతాం, బాగున్న సినిమా మీరు ఎలా లిఫ్ట్ చేస్తున్నారు, ఆ హిట్ మేము తీసుకుంటాం పర్లేదు. సార్ అయితే రివ్యూవర్లు మీ ఎదురుగుండా ఉన్నారు కాబట్టి ఆపమని అడగటం ఈజీ. ఒకసారి వినండి. ఓకే, వాట్ ఎవర్, అది ఏది తీసుకున్నా సార్ మీరు, కానీ ఇప్పుడు సినిమా ఫస్ట్ షో మార్నింగ్ షో పడిన తర్వాత క్యాంటీన్ వాళ్ళు సైకిల్ స్టాండ్ వాళ్ళు కూడా టాక్ చెప్తారు, బిఎన్సి సెంటర్స్లో ఏ సెంటర్స్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో, వాళ్ళని ఎలా ఆపుతాం, ఆపలేం కదా. టాక్ విల్ బీ స్ప్రెడింగ్ ఎనీవేర్, సో లెట్ ఇట్ హ్యాపెన్ త్రూ అస్ అండ్ మాతో. సో దట్ దోస్ పీపుల్ హూ ఆర్ యూ మెన్షన్ ఎగ్జాక్ట్లీ నౌ టు వాచ్ ద, ఐ మీన్ ఆల్ సినిమా చూసి దే హావ్ టు టెల్ అస్ హౌ ద ఫిల్మ్ ఇస్. అంటే మేము ఆడియన్స్ కాదా? లెట్ దెం స్పీక్. నో, మేము కూడా ఆడియన్సే కదా, ద ఫస్ట్ ఎర్లీ ఆడియన్స్ అంతే. సైకిల్ స్టాండ్ ఎవరో పక్కన ఫ్రెండ్కి చెప్తాడు, మీరు కానీ మీరు వేల మందికి చెప్తున్నారు కదా, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు వేల మందికి, అది ఒక్కరోజు ఆపండి అని అడిగే మొన్న మేము కూడా అంతే. సరే సార్, అయితే అక్రాస్ ద టేబుల్ కూర్చొని డిస్కస్ చేద్దాం మీ గుంటూరు కారం కూడా రిలీజ్ అయిన తర్వాత. గుంటూరు కారానికి ఏ రివ్యూ వేసినా నాకేమీ అభ్యంతరలేదు, అది ఎట్లయినా బ్లాక్ బస్టర్ సినిమా. సార్ మీరు అన్ని సినిమాల మీద మీరు అంతే కాన్ఫిడెంట్గా ఉండండి, మేము కూడా మా జాబ్ మేము అలా కాన్ఫిడెంట్గా చేసుకెళ్ళిపోతాం. ఒక సినిమా ఈ సినిమా ఆ సినిమా గురించి కాదు, జనరల్గా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రివ్యూ అనేది అంత ఫ్రైడే ఎర్లీ మార్నింగే 6:37 చేసేసి అంత హడావిడి ఏంటి అని. సర్లేండి సార్, ఎల్లుండి మన సినిమా రిలీజ్ ఉంది, ఇప్పుడు రివ్యూల గురించి డిస్కషన్ ఎందుకు, కానీ ఐ హోప్ యూ విల్ స్కోర్ ఏ బ్లాక్ బస్టర్ అగైన్. థ్యాంక్ యూ.